అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి అంటే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటి అన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రూప్ టూ వాయిదాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ మొత్తానికైతే సాధించారు అదేవిధంగా ఎవరి పోస్టులు వారికి అనేటువంటి అంశానికి సంబంధించి ఎస్జిటికి సంబంధించినటువంటి అర్హత పైన అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా రెగ్యులర్గా టు డిఎస్సి మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కూడా మన దానిలో అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే ఎవరి పోస్టులు వారికే ఎస్జిటి పోస్టులకు డిఎడ్ అభ్యర్థులకు అభ్యర్థులు అర్హులు ఎస్ఏ పోస్టులకు బీఎడ్ వాళ్ళకే అర్హత అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు అమలైతే ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్ అభ్యర్థులకు నో ఛాన్స్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రస్తుతం టెట్టుకు పాత పద్ధతిలోనే దరఖాస్తుల స్వీకరణ సుప్రీం తీర్పుకు అనుగుణంగా ఇక్కడ ఎన్సీటీఈ గెజెట్లో మార్పు చేసేటువంటి అవకాశం అయితే ఉంది తీర్పు అమలైతే ఎస్జీటీ పోస్టులో డిఏడ్ వారికి దక్కేటువంటి అవకాశం అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం దాని తర్వాత మనకి ఇక్కడ సుప్రీం తీర్పుపైన ఎన్సీటీఏ రివ్యూ పిటిషన్ వేసేటువంటి అవకాశం అయితే ఉంది ఎస్జిటి పోస్టులకు డిఏడ్ అభ్యర్థులే అర్హులని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఇచ్చినటువంటి సంచలన తీర్పుతో ఇక ఎవరి పోస్టులు వారికే కేటాయించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది అయితే ఈ తీర్పు రాజస్థాన్ రాష్ట్రం ఎస్జిటి వర్సెస్ బిఏడ్ కేసుకు సంబంధించినదే అయినప్పటికీ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది ఇప్పుడిప్పుడే అభ్యర్థుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఈ రకమైనటువంటి అంశము ఎస్జిటి పోస్టులకు కేవలం డిఏడ్ వారే అర్హులని ఇక్కడ బీఏడ్ అభ్యర్థులు కార్ అని ప్రకటించడంతో ఇక్కడ డిఎడ్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తుంటే బీఏడ్ అభ్యర్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన రాష్ట్రంలో అమలైతే పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటి దానిపైన అటు బిఎడ్ ఇటు డిఎడ్ అభ్యర్థులు చర్చించుకుంటున్నారు అయితే ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులు అర్హులేనని గతంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిర్ణయించింది దానికి అనుగుణంగానే ప్రస్తుతం తెలంగాణలోనూ ఎస్జిటి పోస్టులకు ఇక్కడ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అర్హులుగా ప్రకటించడం జరిగింది పరిగణించడం జరిగింది అయితే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్సిటి తన నిబంధనలను మార్చుకుంటే ఇకపైన భర్తీ చేయబడేటువంటి టీచర్ ఉద్యోగాల్లో ఎస్జిటి పోస్టులకు కేవలం డిఎడ్ వాళ్ళే అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ దీని తర్వాత కనుక చూసుకుంటే ఇవే నిబంధనలు తెలంగాణ అమలు అమలయ్యే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లోనే క్లియర్ గా చెప్పడం జరిగింది దాని తర్వాత తల్ త్వరలోనే వెలువడేటువంటి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్లో ఎగ్జిక పోస్టులకు బిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఉండకపోవచ్చు మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపైన ఎస్ ఎన్సీటీఈ మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది ఇక అప్పుడు వెలువడే తీర్పుని తీర్పును బట్టి కూడా నిర్ణయం ఉండనుంది అనేటువంటి అప్డేట్ కూడా ఒకటైతే ఉంది రివ్యూ పిటిషన్ వేసేటువంటి అవకాశం కూడా ఉందంట విద్యా చట్టం ప్రకారం టెట్ పేపర్ వన్కు సంబంధించి డిఎడ్ వారికి అవకాశం ఉండగా రెండు వేల పద్దెనిమిది నెలలో కనుక చూసుకుంటే పద్దెనిమిది మే నెలలో కేంద్ర మానవ వాన శాఖ ఎన్సిటీకి ఒక లేఖ రాసి టెట్ పేపర్ వన్కు ప్రాథమిక స్థాయి పోస్టులకు డి బీఎడ్ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు దీంతో ఎన్సిటి రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి నిబంధనలు మార్పు చేసి కొత్త గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది దాంతో గత ఐదు సంవత్సరాలుగా అటు కేంద్రం నిర్వహించేటువంటి సీటెట్లో ఇటు రాష్ట్రం నిర్వహించేటువంటి టెట్ పరీక్షలకు టీచర్ పోస్టులకు కనుక చూసుకుంటే బీఏడ్ వారికి కూడా అవకాశం అయితే ఇస్తున్నారు తాజాగా సుప్రీంకోర్టు ఆ గెజెట్ను కొట్టివేయడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిఎడ్ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తుంటే బీఏడ్ అభ్యర్థులు మాత్రం నిరాశలో ఉన్నారు ఎస్జీటి పోస్టులు తమకే దక్కాలని డిఏడ్ అభ్యర్థులు కోరడంతో ఎలాంటి తప్పు లేదని ఇక్కడ అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు ఉంటాయి కదా డెబ్బై శాతం పోస్టులు ప్రమోషన్ల వల్ల భర్తీ అవుతుండడంతో మిగిలిన ఖాళీలకే ఇక్కడ టీఆర్టీ అయితే వేస్తున్నారు దీంతో బీఏడ్ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని వారి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ అయినటువంటి అంశం ఎందుకంటే ఎగ్జిక వాళ్ళు పోస్టులు ఇవి వాళ్ళ ఎస్ఏ ఎస్సే పోస్టులు డెబ్బై శాతం ప్రమోషన్ల ద్వారా పొందడం వల్ల వాళ్ళకైతే పోస్టులు అయితే ఉండడం లేదు కాబట్టి ఇది కూడా సరైనటువంటి అంశమే ఖచ్చితంగా ప్రమోషన్లకు కూడా వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అనేది ఇవ్వకూడదు ఇక్కడ ప్రమోషన్లు నిబంధనలు పెట్టి డెబ్బై శాతం ప్రమోషన్లు కాకుండా వాటా తగ్గిస్తే బీఎడ్ అభ్యర్థులకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రెండు వేల పన్నెండులోనూ ఇలాగే గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి టెట్ పరీక్ష నిర్వహించినప్పుడు అలాగే రెండు వేల పన్నెండులో జనవరిలో నిర్వహించినటువంటి టెట్ పేపర్ వన్కి బిఏడ్ అభ్యర్థులు అర్హులు అని చెప్పడంతో వారంతా దరఖాస్తు చేసి రాశారు కానీ రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అప్పుడు ఉన్నటువంటి నిబంధనలు ఎన్సిటీ గెజెట్ మార్పులు చేసి పేపర్ కి అలాగే ఎస్జిటి పోస్టులకు కేవలం డిఏడ్ అభ్యర్థుల అర్హులని ప్రకటించింది దీంతో రెండు వేల పన్నెండు ఆగస్టులో జరిగినటువంటి డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు కూడా బీఏడ్ వాళ్ళు బీఏడ్ వాళ్ళకైతే అవకాశం దక్కలేదు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ ఎస్జిటి పోస్టులకైతే పోటీ ఎక్కువనే ఉంటుంది అంటే వీరు లేరు కదా అని పోటీ తక్కువ ఉంటుంది అన్నది ఏం లేదు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం అలాగే నిబంధనల ప్రకారం అయితే ఎస్జిటి పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటుంది ఈ పోస్టులకు బీఎడ్ వారికి కూడా అవకాశం ఇస్తుండడంతో బీఎడ్ వాళ్ళు డిఎడ్ వాళ్ళు ఇద్దరు దరఖాస్తు చేసుకుంటున్నారు అంటే ఒకవేళ ఇద్దరికి ఇద్దరికి కనుక అవకాశం ఇస్తే ఆ రకమైనటువంటి పరిస్థితి అయితే ఉంటారండి ఇక్కడ డిఎడ్ వాళ్ళిద్దరూ దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రస్తుతం టెట్కు దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది శుక్రవారం వరకు వచ్చినటువంటి దరఖాస్తుల లెక్క ప్రకారం పేపర్ వన్కు యాభై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు మంది దరఖాస్తు చేసుకుంటే పేపర్ టూ కనుక చూసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఒక మాత్రమే దరఖాస్తు అయితే చేసుకున్నారు ఎస్జిటి పోస్టులకు బిఏడ్ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడంతోనే పేపర్ వన్కు వచ్చేటువంటి దరఖాస్తుల సంఖ్య అనేది ఎక్కువ ఉంటుంది శాసనసభలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం పాఠశాల విద్యాశాఖ పరిధిలో మొత్తంగా పదమూడు వేల ఐదు వందల వరకు అయితే ఉపాధ్యాయ ఖాళీలు అయితే ఉన్నాయి అందులో తొమ్మిది వేల నాలుగు వందల పోస్టులు మాత్రం భర్తీ చేయనున్నారు వీటిలో వీటిలోనూ దాదాపు కనుక చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల ఎస్జిటి పోస్టులు ఇరవై ఒక్క వంద ఎస్సే కాగా మిగతావి పిఈటి పండిత్ పోస్టులు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం మొత్తంగా మనకు తొమ్మిది వేల నాలుగు వందల పోస్టులు అయితే గతంలో క్లియరెన్స్ అనేది వచ్చింది వాటికి సంబంధించి ఆర్థిక శాఖ వద్దకు కూడా ఫైల్ అనేది వెళ్ళింది కానీ దానికి సంబంధించి అయితే మనకు ఎలాంటి అనుమతి రాలేదు ఆ ప్రకారంగా చూసుకుంటే ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఎస్ఏ పోస్టులు కనుక చూసుకుంటే ఇరవై ఒక్క వంద పోస్టులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వీటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసి మనకైతే తొందరగా దీనికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది చాలా చాలా మట్టుకైతే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పోస్టులు తగ్గేటువంటి అవకాశం ఉందని అయితే ఇక్కడ నిపుణులు చెప్తున్నారు కానీ అవి తగ్గకుండా దానికి సంబంధించిన అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గ్రూప్ టూ వాయిదా అయితే సాధించారండి నవంబర్లో పరీక్షల నిర్వహణ సీఎం ఆదేశాల మేరకు నిర్ణయం వెల్లడించినటువంటి సిఎస్ కుమారి అనేటువంటి అప్డేట్ని చూస్తున్నాం టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలను ప్రభుత్వం నవంబర్ కు వాయిదా వేసింది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వీటిని నిర్వహించాల్సి ఉండగా వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో గ్రూప్ టూ వాయిదా కోసం అభ్యర్థులు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం టిఎస్పిఎస్సి చైర్మన్ కార్యదర్శితో సమావేశమయ్యారు అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి పరిస్థితులను సీఎంకు నివేదించారు ఆయన ఆదేశాల మేరకైతే పరీక్షలను నవంబర్కి అయితే వాయిదా వేసినట్లు సిఎస్ శనివారం అయితే రాత్రి ప్రకటించడం జరిగింది తెలంగాణలోని లక్షల మంది అభ్యర్థులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్పిఎస్సితో సంప్రదించి గ్రూప్ టూ పరీక్షను అయితే రీషెడ్యూల్ చేయాలని సిఎస్ ముఖ్యం సిఎస్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అంతకుముందు ట్విట్టర్లో తెలిపారు భవిష్యత్తులో నియామక పరీక్షల నోటిఫికేషన్లు సరిగ్గా ఉండేలా చూడాలని సీఎం సూచించారని దీని ద్వారా అభ్యర్థికి అయితే అర్హత ఉన్నటువంటి అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం అనేది లభిస్తుందని పేర్కొన్నారు గ్రూప్ టూకు ఐదు లక్షల యాభై ఒక్క వేల మంది అయితే దరఖాస్తు చేసుకోగా పరీక్షల నిర్వహణకు ఇప్పటికే సన్నాహాలు అయితే జరిగాయి ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడైనా ప్రశాంతంగా చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అక్టోబర్లో కాని నిస్టేబుల్ శిక్షణ తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మందికి సరిపడేలా ఇరవై ఎనిమిది కేంద్ర ఇరవై ఎనిమిది కేంద్రాల్లో ఏర్పాటు మహిళలకు ప్రత్యేకంగా మూడు మైదానాలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నియామకాలు తుది అంకమైనటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి రావడంతో వారి శిక్షణ పైన పోలీస్ శాఖ దృష్టి సారించింది కొత్తగా ఎంపిక అయ్యేటువంటి ఐదు వందల యాభై నాలుగు వేస్తాయి తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది కానిస్టేబుల్కైతే కైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తుంది మైదానాల చదువును శిక్షణార్థులకు వసతి కల్పించే పనులను ఎంత చేపట్టింది వీరిలో దాదాపు రెండు వేల రెండు వందల మంది మహిళల కోసం అయితే ప్రత్యేకంగా మూడు కేంద్రాలను అయితే కేటాయించింది ఇటీవల ఎస్ఐల ఎంపికకు సంబంధించిన జాబితాను వెల్లడించిన మండలి కానిస్టేబుల్ ఎంపిక జాబితాను కూడా ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటి వారంలో వెలువరించేటువంటి యోచనలోనైతే ఉంది అనంతరం ఇరవై రోజుల పాటు ఎంపికైన కానిస్టేబుళ్లపైన స్పెషల్ బ్రాంచ్ విచారణ అయితే చేపట్టనుంది ఎలాంటి సమస్యలు లేని వారి పేర్లనైతే తుది జాబితాలోనైతే చేరుస్తారు అన్ని సవ్యంగా జరిగితే అక్టోబర్ ఒకటి నుంచి కానిస్టేబుల్కు సంబంధించిన శిక్షణ ప్రారంభించాలని ఉన్నతాధికారులైతే అయితే భావిస్తున్నారు ఎస్ఐలకు తెలంగాణ రాష్ట్ర ఇక్కడ పోలీస్ అకాడమీకి సంబంధించిన ఆధ్వర్యంలో కానిస్టేబుల్కి శిక్షణ విభాగంలో నేతృత్వంలో తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇస్తారు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు ఈనాడులో రావడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ జేపీఎస్ల నియామకాల్లో గందరగోళం ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిన కలెక్టర్ల ఉత్తర్వులు పోస్టు తాత్కాలికమేనని ఎప్పుడైనా తొలగిస్తామనేటువంటి నిబంధన అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమోద్ధీకరించి నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా నియామకానికి ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిన కలెక్టర్లు ఉత్తర్వులు అయితే ఇవ్వడం గందరగోళంగా మారింది జేపీఎస్గా వారి నియామకం రాష్ట్ర వ్యాప్తంగా నాడు ఒకేసారి జరిగింది ఇప్పుడు నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శిగా ఆ నియామకాలను జిల్లాల వారిగా వేర్వేరు తేదీల్లో చేపట్టడంతో సీనియారిటీ వంటి అంశాలపైన వారిలో ఆందోళన అయితే నెలకొంది ఉద్యోగ నియామక ఉత్తర్వులు కలెక్టర్లు ఇది తాత్కాలిక నియామకం ఎప్పుడైనా ఏ కారణం చూపకపోయినా కూడా తొలగించేటువంటి అధికారం ఉంది స్థానిక సంస్థల ఉద్యోగులుగా సంబంధిత టెస్టులు ఎప్పటికప్పుడు పాస్ కావాలి ఉద్యోగులుగా నిబంధనలు పాటిస్తామని అంగీకార పత్రం అనేది ఇవ్వండి అని పేర్కొంటున్నారు రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఆ రకంగా విషయంలో మాత్రం ఏదో ఒక గందరగోళం అనేది ఎప్పుడు కూడా నెలకొంటూనే ఉంటుందండి దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వం ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఎన్సీఆర్టీ పాఠ్యాంశాల సవరణకు కమిటీ సుధామూర్తి శంకర్ మహాదేవన్ సహా పంతొమ్మిది మందికి చోటు నూతన పాఠ్య ప్రణాళికను అనుగుణంగా మూడు నుంచి పన్నెండు తరగతుల వరకు ఎన్సిఆర్టీ పాఠ్య పుస్తకాలను సవరించేందుకు పంతొమ్మిది మందితో ఎన్సిఆర్టీ ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి వీరిలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ దాని తర్వాత భారతీయ భాషా సమితి చైర్పర్సన్ ఇక్కడ చాము కృష్ణ శాస్త్రితో పాటు పలువురు నిపుణులు అయితే ఉన్నారు ఈ రకమైనటువంటి అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా కూడా ముఖ్యమైనటువంటి అంశము న్యూస్ గా కూడా మనం చూసుకోవడానికి అయితే అయితే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్